ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా స్వయం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో ఉన్నటువంటి శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము చాలా ఫేమస్ ఈ దేవాలయము ఎవరు ఎప్పుడు సైడ్ వచ్చినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకునే వెళ్తారు ఆ దేవాలయంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము ఈ నవనాథ సిద్ధేశ్వర లోక కళ్యాణార్థమై దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి విచ్చేసి సిద్ధుల గుట్టని చూసి తపస్సు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా భావించి సిద్ధుల గుట్టపై గల గుహలో స్వయం వెలిసినటువంటి శివలింగ మరియు అన్నపూర్ణాదేవిని కొలుస్తూ కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని అందుకే ఈ శివలింగానికి శ్రీ నవనాథ సిద్ధేశ్వరుడని పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్తుంటారంట శివాలయంలోని శివలింగాన్ని సోమవారం మాస శివరాత్రి మహాశివరాత్రి పౌర్ణమి రోజుల్లో దర్శించుకుని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి శ్రీ నవనాథ సిద్ధేశ్వరులు తపస్సు చేసుకున్న ఈ ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనదిగా భావించి శ్రీరాం ప్రియదాస్ మహారాజు గారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో శ్రీ సీతారామ ఆలయాన్ని నిర్మించి మరియు మంచినీటి బావిని భక్తుల సహకారంతో ఇక్కడ రూపుదిద్దించారు కోనేరులోని నీటితో రెండు ఎకరాల విస్తీర్ణంలో వరి పంట కూడా పండించేవారట గోవులను పెంచి పోషించేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో శ్రీ చంద్రబిందు మహారాజు గారు శివాలయంలోని శివలింగాన్ని పూజిస్తూ తపస్సు చేసుకుంటూ ఈ గుట్టపైనే సిద్ధి పొందారట శివాలయం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు భక్తి మార్గం గురించి చెబుతూ గుహలలో సంచరిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే గడిపారట ఇప్పటికీ గోదావరి పరిక్రమణ చేస్తూ అయోధ్య హరిద్వార్ కాశీ నుంచి భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చే సాధు సత్పురుషులందరూ కూడా ఈ సిద్ధుల గుట్టపై ఉన్నటువంటి శివలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలతో మరియు అన్నపూర్ణా దేవి మాతను అష్టాదశ శక్తి పీఠాలతో సమానమైనదిగా భావించి దర్శించుకుంటారు చూసారా అంటే ఎంతటి ప్రాచుర్యము ఈ దేవాలయానికి అలాగే ఎంతటి చరిత్ర ఈ దేవాలయానికి ఉందో మనకు తెలుస్తుంది దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటి ఆలయంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు స్థానికులందరూ ఒకసారి చూద్దాం ఇంకా విశేషాలు ఏమున్నాయో లోపలికి వెళ్దాం మాట్లాడి తెలుసుకుందాం ఈ దేవాలయానికి ఫస్ట్ టైం వస్తున్నారా ఇంతకు ముందు ఎప్పుడైనా చాలా సోలు వచ్చాము ఇక్కడ గుడికి ఓకే అంటే నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాము అప్పుడు వన్ వన్ ఇయర్ ఒకసారి వస్తాం ఇక్కడ చాలా ఫేమస్ దేవాలయం ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది చాలా అద్భుతంగా కూడా ఉంటది ఇక్కడ గుడి దగ్గర ముందు ఇక్కడ మెట్లు ఉండేది ఇప్పుడు పైన రావడానికి రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది చాలా మంది దర్శకున్న శివరాత్రి అయితే ఇక్కడ చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ అంత ముందు ఇట్లా లేకుండే లేకుండే అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ రావడం తోటి కొద్దిగా పేరు బాగా బయటకు వచ్చింది కదా దర్శనం చేసుకోడానికి ఇలాగే రూట్ ఉండేదంట చాలా కిందికి ఉంది చూడండి రెండు కొండల మధ్యలో నుంచి వెళ్ళాలి అసలు చాలా చిన్నగా ఉంది దారి కూడా ట్రై చేద్దాం వెళ్ళగలుగుతామో లేదో అని ఇప్పుడైతే ఇది క్లోజ్ చేసి వేరే రూట్ ని పెట్టారంట అది కూడా చాలా పెద్దగా అంటే ఇబ్బంది లేకుండా భక్తులకు చూడండి ఇట్లా వెళ్లడం అంటే కష్టం కదా చిన్న పిల్లలు లేకపోతే యూత్ అయితే వెళ్ళగలుగుతారు కానీ పెద్దవాళ్ళు కష్టమైపోతుంది ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళలేరు కాబట్టి దాన్ని అంతటినీ చేంజ్ చేశారు అని చెప్తున్నారు లోపలికి వచ్చాక నిలబడడానికి నించోడానికి ఓకే గానీ మళ్ళీ తర్వాత వెళ్ళాలన్నా కూడా చాలా చిన్నగా ఉంది ఇక్కడ ఒక శివలింగం ఉంది ఇక్కడ మాత్రం మళ్ళీ ఇబ్బంది చూడండి ఇట్లా వెళ్ళాలి ఎంత చిన్న పిల్లలకి అయితే హ్యాపీ బట్ మనకు కష్టమే అసలు ఇదే వే ఉండేదట ఫస్ట్లో లో స్వామివారి దర్శనానికి ఇదే ప్రధాన ద్వారంగా మెయిన్ ఎంట్రీ బట్ ఆ తర్వాత దీన్ని చేంజ్ చేశారని చెప్తున్నారు మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడున్న మెయిన్ ఎంట్రన్స్ ఏంటో చూద్దాం పదండి ఎటు సైడ్ నుంచి ఉందో అది నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి చూడండి స్టెప్స్ ఇంతకు ముందు ఆ స్టెప్స్ ద్వారానే ఈ లోపలికి స్వామివారి దర్శనానికి రావాల్సి వచ్చేదట ఇప్పటికీ కొంతమంది ఇంకా అలానే వస్తూ ఉంటారు ఇప్పుడు రోడ్డు అయితే చాలా మంచిగా ఉంది ఈ ఒక టూ త్రీ ఇయర్స్ లో బాగా డెవలప్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఊర్లోకి వెళ్ళొచ్చు ఊర్లో ఇల్లు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి సో ఇప్పటికీ యూస్ చేస్తున్నారు కానీ కొంతమంది అంటే అందరూ మెట్లు ఎక్కి రాలేరు కదా అలాంటి వాళ్ళు ఇట్లా వచ్చేయచ్చు వెహికల్ లో లేదు రావాలి ఏదైనా మొక్కుకున్న వాళ్ళు లేకపోతే ఇట్లా వెళ్తే ఎలా ఉంటుంది చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా స్టెప్స్ నుంచే వస్తున్నారని చెప్తున్నారు చూద్దాం కొంచెం వే అయితే కష్టంగానే ఉంది రావడానికి అంటే నార్మల్గా కొంచెం బాగా పెద్దవాళ్ళు కానీ లేదు మోకాళ్ళు నొప్పులు ఇంకా వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ అట్లాంటి ఉన్నవాళ్ళు మాత్రం రాలేరు దిగలేరు కూడా కిందికి కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇలా నార్మల్గా దర్శనానికి ఏంటి డైరెక్ట్గా వెళ్ళిపోతాం తప్ప ఇట్లా తిరుక్కుంటూ మధ్యలో కొండల మధ్యలో నుంచి చిన్న దారిలో చాలా తక్కువ ఉంది దారి ఆ దారిలో రావడం అంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు బహుశా నవనాథుల సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఈ మాత్రం కష్టపడాలేమో మేబీ ఇంకా ఎంతో దూరం లేదు కొంచెం దూరం నాలుగు అడుగులు వేస్తే ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కానీ ఏదైనా కొండల్లో నుంచి చూడండి కొండ నా మీద నెత్తి మీద కూడా కొండనే ఉంది చుట్టూరు కొండనే ఉంది మొత్తం కొండని ఒక రకంగా చెప్పాలంటే కొండని తొలిచి స్వామివారి దర్శనానికి మార్గాన్ని ఏర్పాటు చేశారేమో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా రావాల్సిన అవసరం ఉంది లేదంటే తల తగిలేస్తుంది మొత్తానికి స్వామివారి దర్శనానికి వచ్చేసాము చూడండి లింగంగా చెప్తూ ఉన్నారు అంటే స్వామివారే వెలిసినటువంటి లింగము నార్మల్గా మనం ప్రతిష్ఠిస్తుంటారు లింగాలు అలా కాకుండా లింగంగా మనం ఇప్పుడే చరిత్రను చదివాము బయట సో అందులో మనకు అర్థమైంది కదా ఇంకా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ పంతులు గారు ఉన్నారు అలాగే స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఇంకోవైపు చూడండి చండీశ్వరుడు స్వామివారు సాక్షి గణపతి స్వామి ఎంత చల్లగా ఉందో తెలుసా లోపల ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాదులో మనం చూస్తున్నాము రికార్డెడ్ విష్ణుగ్రత ఎంత ఉన్నాయి అనేది బట్ నిజామాబాద్ ఇంకా ఎక్కువ ఉంది మొత్తం బయటంతా సెట్టింగ్స్ వచ్చేస్తున్నాయి మేము ఇక్కడికి వచ్చాం కదా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం బట్ ఇక్కడ మాత్రం అసలు ఐస్ ఐస్లో లో ఉంటే ఎలా ఉంటుంది ఐస్ పక్కకే ఉంటే ఏసీలో ఉంటే ఎలా ఉంటుంది అంత కూలింగ్ ఉంది మేబీ ఈ స్టోన్స్ అలాగే కొండల వల్లనే కావచ్చు చాలా బాగుంది క్లైమేట్ అయితే ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పండి ఒకసారి శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర భగవాన్ కి జై ఈ ఆలయం ఏదైతే ఉన్నదో ఈ స్థల ప్రాశస్యము యుగ యుగాల క్రితం ఈ భగవంతుడు సృష్టి భూమిని ఉద్భవించినప్పుడు దాంతోపాటు పాటు పుట్టిన కొండ ఇప్పటిది కాదు యుగ యుగాల పూర్వం నుంచే ఉన్నటువంటి ఈ పూర్తి రాళ్లతో కూడిన కొండ ఇలాంటి మన భారతదేశంలో ఎక్కడ అగుపించది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు కిలోమీటర్ వెడల్పుతో ఉన్న ఈ రాళ్ళతో కూడిన పూర్తి కొండ ఈ కొండలో యుగయోగాల పూర్వము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి అంశం దత్తాత్రేయుడు దత్తాద్రేడి అంశం ఈ తొమ్మిది మంది నవనాథ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు ఆ యుగయుగాల పూర్వమే ఇక్కడ తీర్కుంటూ ధర్మస్థాపంలో భాగంగా ఇక్కడికి వచ్చారు ఇక్కడ స్వయంగా వెలిసిన ఏదైతే ఉందో శివుడు ఈ స్వయంభు శివాలయం ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకొని వాళ్ళ సిద్ధిని వాళ్ళ సాధనను పరిపక్వం చేసుకున్నారు కాబట్టి ఆ తపస్సు దాన్ని సిద్ధి చేసుకున్నారు కాబట్టి సిద్ధుల గుట్ట ఆ నవనాత ఋషులు ఇక్కడికి వచ్చారు కాబట్టి నవనాథ సిద్ధుల గుట్ట అని మరియు ఆ ఋషులు ఆరుగురు ఒక చోట ముగ్గురు ఒక చోట ఉండి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఆరుమూడు ఆరుమూరుగా ప్రసిద్ధి చెందింది దీని ఈ గ్రామానికి పేరు పాత నవనాథపురం అనేది ఉండే దాని తర్వాత కాల ప్రాచుర్యంలో ఆరుమూరుగా ప్రసిద్ధి చెందింది సహజ సిద్ధంగా ఈరోజు మానవుడు తమ మానసిక ప్రశాంతత కొరకు ఎక్కడెక్కడో దూర యాత్రలు వెళ్తుంటాడు ఈ ఆరుమూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కొండపైనటువంటి ప్రాంతంకు రాగానే మనిషి ఇక్కడున్న ఈ స్థలాన్ని ఇక్కడున్న ఈ దేవాలయాన్ని ఇక్కడ చూడగానే ఒక రకమైన ప్రశాంతతకు లోనవుతాడు తన ఇష్ట దేవాన్ని స్మరించుకుంటూ ఇంకా గడపగలిగితే పూర్తి ప్రశాంతతకు లోనవుతాడు ఇది ధ్యానానికి తపస్సుకు అనువైన చోటు ధ్యానమైన చోటు కాబట్టి ఎలాంటి మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తి ఇక్కడికి రాగానే ఎన్ని బాధలున్నా ఏదున్నా ఒక రకమైన తమ మానసిక ప్రశాంతతకు చాలా చాలా పీస్ఫుల్గా తయారవుతాడు మరియు ఇక్కడ ఏముందంటే భగవంతుడు ఎవరో ఎవరో యుగ యుగాల నుంచి చాలా కాలం నుంచి ఎందరో ఎందరో మహాత్ములు సాధులు సత్పురుషులు అయోధ్య కాశీ అక్కడ నుంచి గోదావరి పరిక్రమ నుంచి ఇప్పటికీ సాధువులు భారతదేశంలో సాధువులు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళ అనుష్ఠానాన్ని పరిపక్వం చేసుకొని గడు చేసుకుంటూ ఇక్కడికి వెళ్తూ ఉంటారు ఈ స్థలం గురించి మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆర్ముర్ అంటే ఆర్మూర్లో అంత నవనాథ సిద్ధేశ్వర పెద్ద క్షేత్రం ఉంది అని చెప్పేసి అంటారు కాకపోతే రవాణా సౌకర్యం లేకుంటే లేకుండడం వల్ల అది అలాగే ఉండిపోయింది దాదాపు గతంలో ఈ స్థలం గురించి తెలుసు కానీ రవాణా లేకుంటే అలాగే ఉండిపోయింది కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రత్యేక ఇంకా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఇది అత్యంత అత్యంత పవిత్రమైన స్థలము ఆయన గ్రహించి వాళ్ళ ఇంటి దేవుడు కూడా శివుడే కాబట్టి శివుడంటే అతి ప్రేమగా ఆయన ఒక మామూలు భక్తుడుగా ఒక అధికారిక ఎమ్మెల్యేగా ఇక్కడ నిరంతరం వస్తూ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని నిరంతరం తెలుసుకుంటే ఇది మామూలు గుట్ట కాదు దీన్ని చాలా పవిత్రమైన కొండగా తాను భావించి తను అప్పుడే ఆ మొదటి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పుడే దీన్ని ఏం చేశాడంటే పెద్ద ఎత్తున ఇక్కడ చండీయాగాన్ని నిర్వహించాడు చండీయాగం యాగం పెద్ద ఎత్తున మూడు రోజుల చండీయాగంలో యాగంలో కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు నడిచాయి అప్పుడు చాలామంది గౌరవ మినిస్టర్లు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది అప్పుడే పత్రికల మాధ్యమం టీవీ మాధ్యం మీడియా ద్వారా ఈ ఈ ఈ ఈ క్షేత్రము అందరికీ తెలియడం స్టార్ట్ అయింది తదనంతరం ఆయన ఒక మంచి రోజు దీక్ష పూనాడు నేను ఈ క్షేత్రాన్ని ఒక పవిత్రమైన క్షేత్రంగా ఒక పబ్లిక్ ఒక అనుగుణంగా క్షేత్రంగా తీర్చిదిద్దిన దాకా నేను అన్నాన్ని మానుకుంటానని చెప్పేసి ఆ రోజు అన్నాన్ని తినడం మానేసి ఒక పొద్దుతో అంటే ఉపవాస దీక్ష సో ఈరోజు అయ్యప్ప దీక్షకులు వాళ్ళు ఎట్లా ఉంటారో అట్లా ఒక ఉపవాస దీక్షతో దాదాపు ఆరేండ్లు ఉపవాస దీక్షలో ఉండి నిరంతరం ఈ గుట్టకై శ్రమిస్తూ దీన్ని ఈ రోడ్డుని ఆర్మూర్ మున్సిపల్ రోడ్లు ఉన్న దాన్ని ఆర్ అండ్బిగా రోడ్లోకి ఆ కలెక్టర్ని పట్టుకొని మార్చడం దాని తర్వాత ఇక్కడ ఒక నాలుగున్నర కోట్లు రోడ్డుకు శాంక్షన్ చేయడం ఎందరో కాంట్రాక్టర్లు వచ్చి నాలుగున్నర కోట్లు సరిపోవు ఇదే అని చెప్పేసి ఇదైతే మళ్ళీ దాన్ని ఎనిమిదిన్నర కోట్లుగా మార్చడం మరి మార్చిన తర్వాత కూడా కాంట్రాక్టులు వచ్చి రోడ్డు చేస్తామంటే కూడా మా కమిటీలతో కూడా ప్రతిసారి కూర్చుండి ఈ రోడ్డు ఈ కొండపైన ఉన్న ఒక్క రాదు రౌతును కూడా కదపకుండా ఇది రోడ్డుని నిర్మాణం చేయాలన్న సంకల్పం చేయడం అలా చేయడంతో మళ్ళీ అక్కడ మాకు ఎదురుగానే ఒక గుట్ట ఉండే ఆ గుట్ట నోలున్న ఆ రాళ్ళను తీసుకొచ్చుకుంటా ఫిల్అప్ చేసుకుంటా ఇలా మొత్తం తొమ్మిది మలుపులతోటి ఒక పవిత్రమైన ఒక ఒక ఉన్నతమైన మంచి శ్రేష్టమైన రోడ్డు నిర్మాణాన్ని తయారు చేయడం జరిగింది దాని తగ్గట్టు ఇక్కడున్న సార్ ద్వారా వచ్చిన బాలాజీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వాళ్ళు కూడా వచ్చి ఆ సీసీ రోడ్డు వేయడం జరిగింది ఇక్కడున్న ఈ పవిత్రమైన ఈ రాళ్ళని ఏమి తొలగించకుండా ఉన్నది ఉన్నట్టుగానే డెవలప్ చేస్తూ నిరంతరంగా మరి ఇక్కడ అభివృద్ధికి ఆయన కంకణం పూనుకొని ఖచ్చితంగా ఆర్మూర్ వస్తే ఈ ఈ ప్రాంతానికి రాని దినమంటూ లేదు ఆయన ఎప్పుడంటప్పుడు వస్తూ చేస్తూ నిరంతరము ఈ క్షేత్రానికి మేము ఇక్కడ సేవ అయ్యే బట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సేవకులుగా ఉన్నాం కమిటీ మెంబర్గా ఉన్నాం కానీ మాకు ఏ రోజు ఎందరో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరో వచ్చినా మన తెలంగాణ గవర్నమెంట్ పెట్టడం కూడా మళ్ళీ అతనికి ఒక ఒక ఆధ్యాత్మిక భక్తి ఉన్నదనేది ఆయన ఈ క్షేత్రానికి చేసిన ఈ డెవలప్ వాళ్ళకు కూడా అందరికీ అర్థమైంట దాదాపు ఒక మంచి రోడ్డు ఈరోజు రోడ్డును చూస్తే ఎంతో పవిత్రంగా ఎంతో మంచిగా ఉన్నది దాని తర్వాత పబ్లిక్ సౌకర్యార్థం కొరకు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు మరి ఇక్కడ వాళ్ళు ఒక భక్తుడి సహకారంతో ఆయన సంకల్పం చేయడం ఒక భక్తుడి ముందట రావడం ఆ భక్తుడు అయ్యప్ప శ్రీనివాసాన్ని ఆ భక్తుడు సహకారంతో కూడా అయ్యప్ప మందిరాన్ని నిర్మాణ నిర్మాణం చేయడం సుభాష్పత్రి పిరమిడ్ సుభాష్పత్రి వాళ్ళది సుభాష్పత్రి వాళ్ళ వాళ్ళ కొంతమంది సముదాయం వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తే వాళ్ళకి ప్లేస్ ఇస్తే వాళ్ళది ఒక పెద్ద ధ్యాన మందిరం ఏర్పాటు జరుగుతున్నది అలాగే ఇక్కడ ఆర్మూర్లో ఆర్మూర్ అంటేనే క్షత్రియులు క్షత్రియులు పెద్ద మొత్తంలో ఉన్న క్షత్రియ కులస్తులకు ఆ క్షత్రియ ఆరాధ్య సహస్రార్జున మందిరం మరి సహస్రార్జున మందిరం క్షత్రియులకు ఒకటి నర్మదా నది తీరం మధ్యప్రదేశ్లో ఉంటే మామూలుగా ఉంటే పెద్ద భవ్యమైన మందిరానికి వాళ్ళకు స్థలాన్ని ఇచ్చాడు ఆ మందిరం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మందిరం కూడా స్టార్ట్ అవుతున్నది ఇలాగే ఈ క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కోరుకున్న వ్యక్తి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు దాని తదనంతరం కరోనా ఈ మధ్యకాలంలో కరోనా రావడం ఆ కరోనా కష్టకాలం తర్వాత మరి తను ముందటికొచ్చి తను ప్రత్యేకంగా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఆయన సొంతంగా తన నిధులతో తన సొంతంగా తనే ఉండి ఇక్కడ ప్రతి సోమవారం భక్తులకు దాదాపు మూడు వేల దాకా భక్తులు ప్రతి సోమవారం వస్తుంటారు పల్లకి సేవ ఉంటుంది ఆ మూడు వేల మంది భక్తులకు అన్నదానం కూడా నిరంతరం సోమవారం దాదాపు ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వారాల నుంచి కంటిన్యూగా అన్నదానం కూడా కరోనా కాల తర్వాత అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది ప్రతి సోమవారం పల్లకి సేవ ఉంటుంది అన్నదాన కార్యక్రమం నిరంతరం ఈ అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రత్యేక ఉంచుకొని అభివృద్ధి చేస్తున్నాడు ఇట్టి క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రము మరి ఇట్టి క్షేత్రంలో ఉత్సవాలు మూడు జరుగుతుంటాయి ఒకటి శివరాత్రి ఒకటి రామనవమి ఒకటి గిరి ప్రదర్శిని శివరాత్రి రోజు ఒక్క పొద్దున పొద్దున పన్నెండు గంటలు ఒంటి గంట నుంచి పబ్లిక్ రాత్రి ఒంటి గంట వరకు నిరంతరంగా దాదాపు ఒక లక్ష వేల లక్ష మంది జనాలు ఆ రోజు శివరాత్రి దర్శనం ఉంటుంది మర్నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నదాన కార్యక్రమంలో దాదాపు ఒక ముప్పై కుంట అన్నదానం కార్యక్రమం పెద్ద ఎత్తున అవుతుంది తదనంతరం ఇక్కడ మళ్ళీ రామనవమి రామనవమి రోజు ఎట్లాగైతే భద్రాచలంలో ఒక వేద పండిల్తోటి కళ్యాణోత్సవం జరుగుతుందో ఆ మాదిరిగానే ఇక్కడ పెద్ద ఎత్తున వేద పండితులతోటి కళ్యాణోత్సవం జరగడం అదే మాదిరి ఆ రోజు కూడా ఒక ముప్పై ఐదు కుంటల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఇదంతా పెద్ద కార్యక్రమాలు మరియు గిరి ప్రదక్షిణ అనేది ఒక ప్రత్యేకత ఉన్నది మన భారతదేశంలో ఒక అరుణాచలం కొండ ఉంది అరుణాచలం రమణ మహర్షి కొండకు ఒక దగ్గరనే గిరి ప్రదక్షిణ అవుతుంది తదనంతరం మన దగ్గర కూడా అలాగే సంవత్సరంకి ఒకసారి కార్తీక మాసంలో చివరి మాస శివరాత్రి నాడు మన రథోత్సవం ఇక్కడ రథం ఉంది ఆ రథానికి దాదాపు ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది సువాసినులు మన మంగళహారతులతోటి ఈ కొండ చుట్టూ దాదాపు ఎనిమిది కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున ఏడు దగ్గర సప్తాహారతులు ఇస్తూ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం మన దగ్గర జరుగుతూ ఉంటుంది అందున తదనంతరం ఇప్పుడు అయ్యప్ప మందిరం తయారైంది అయ్యప్ప దీక్షకులు కూడా ప్రతి సంవత్సరం నలభై ఒక్కరోజు దీక్షలో వాళ్ళు నెల నెల మాస పూజలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నడుస్తుంటాయి మళ్ళా మా దగ్గర ఏకశిల స్తంభము హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు హనుమాన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడు నిరంతరంగా నడుస్తున్నది మా దగ్గర ఉన్న ఈ క్షేత్రానికి ప్రత్యేకత ఏంటంటే ఈ క్షేత్రంలో స్వయంగా అన్నపూర్ణ మాత మూలమైన అన్నపూర్ణ మాత ఉంది అన్నపూర్ణ మాత ఈ మూలమైంది అష్టాదశ పీఠాలలో పద్దెనిమిది అమ్మవారి పీఠాలలో ప్రత్యేకమైనది అన్నపూర్ణ మాత కాబట్టి ఈడ కూడా ఒక అష్టాదశ శక్తి పీఠాలతో సమానమైన క్షేత్రంగా భావిస్తున్నారు మరి స్వయంగా వెలిసిన ఈ లింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు లింగాలతో సమానమైన ఈ జ్యోతి జ్యోతిర్లింగాన్ని దీన్ని కూడా స్వయంగా ఆ జ్యోతిర్లింగాలతో సమానమైన భావిస్తుంటారు దీని ప్రాశస్యము దీని గురించి చెప్పాలంటే చాలా అనంతంగా ఉంది ఈ భక్తులు ఇప్పుడే రావడం ఈ రోడ్ అయిన తర్వాత ఎందరెందరో స్కూల్ విద్యార్థులు వాళ్ళు వీళ్ళు టూరిజం ఈ రోజు బస్సులు టూరిజంస్లు స్థిరం లేకుండా వస్తున్నారు ఇది వితిన్ ఒక నాలుగైదు సంవత్సరాల్లో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా మారబోతున్నది మరి మా జీవన్ రెడ్డి గారి సంకల్పం ఒకటే ఏదైనా కానీ ఇప్పటిదాకా పదిహేడు మంది మినిస్టర్లు స్టేట్ మినిస్టర్లు సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరిని తీసుకొచ్చాడు దీని అభివృద్ధిపై నిరంతరం పాకులాడుతున్నాడు సీఎం కేసీఆర్ గారిని వారి నాయకత్వంలో ఇక్కడికి తీసుకొచ్చి వారిని దర్శనం చేపించి ఇంకా ఈ క్షేత్రాన్ని చాలా పెద్ద ఎత్తున మంచిగా వేయాలన్న సంకల్పం ఉన్న సంకల్పంలో ఉన్నారు మరి కవితమ్మ గారు కూడా ప్రతి సంవత్సరం మాకు రామనవమికి వాళ్ళు తలంబురాలు పట్టువస్త్రాలు వారు పారిశౌతికం పంపిస్తూనే ఉంటారు వారు కూడా ప్రతిసారి ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఎందరెందరో మహాత్ములు అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు నిరంతరం ఇది కొనసాగే యాత్ర దీనిలో భాగంగా మీకు కూడా మీ సుమన్ టీవీ గారికి కూడా మా మా నుంచి మా ఆలయ కమిటీ త్వర నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇటు క్షేత్రానికి వచ్చి దర్శించుకున్నందుకు ఓం నమ ఓం నమశివే ఆలయానికి సంబంధించినటువంటి పంతులు గారు కూడా ప్రస్తుతమైన పాటు ఉన్నారు ఒకసారి కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం స్వామివారి విశిష్టత చెప్పండి ఇది నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రము దత్తాత్రేయ స్వామిజీ యొక్క నవనాథులు ఏదైతే ఉన్నారో వాళ్ళ దీక్ష తీసుకొని ఈ గ్రా పూర్ణ భారతదేశం తిరిగి మన ఒక సాంప్రదాయం సంబంధించి అందరికీ చెప్పండి అని చెప్పారట ఆ తొమ్మిది మంది కొన్ని ప్రాంతాలము వెళ్తూ ఉండగా అందులో మత్స్యరాత ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పారట మనం ఇలా తిరిగితే భారతం తిరగడం సాధ్యం కాదు అయితే మనం విడివిడిగా వెళ్దాం అనుకుని ఆరుగురు దక్షిణ భారతానికి ముగ్గురు ఉత్తర భారతానికి వెళ్తూ ఉండగా తిరుగుతూ తిరుగుతూ ఈ గ్రామంలో తొమ్మిది మంది కలిశారు కాబట్టి ఒక ఒకవైపు నుంచి ఆరుగురు ఒకవైపు నుంచి ముగ్గురు వచ్చిందా కలిసింది ప్రాంతం అంటే ఆరుమురు అని ఈ గ్రామానికి ప్రసిద్ధి వచ్చింది అలాగే మనం ఇక్కడ కలిసినాం కాబట్టి ఈ గుటా ప్రాంతంలో మనం వెళ్ళి ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి మళ్ళీ యాత్ర చేద్దాం అనుకుని ఈ గుట్టలో ఈ గుహాలను తయారు చేసుకొని ఇక్కడ తొమ్మిది మంది కూర్చుని ధ్యానం చేస్తున్నారు కొన్ని సంవత్సరాల ధ్యానం చేస్తూ ఉండగా సాక్షాత్గా శివుడు ప్రకటం అయిపోయి వాళ్ళకి దర్శనం ఇచ్చారట అలాగే గణపతి నంది తర్వాత సాక్షి గణపతి అన్న చేతుతోని ఇక్కడ స్థాపన చేశారు అలాగే ఇక్కడ వాళ్ళు ముందుగా ఏం జరుగుతు జరిగిపోయేది ఉన్నదని వాళ్ళకి ప్రతి ప్రతి గృహించు గ్రహించి ఉంటుంది కాబట్టి ఒక అన్నపూర్ణ మాతని కాశీకి వెళ్ళి ముగ్గురు కాశీని కాశీకి వెళ్ళి అక్కడ ఒక అన్నపూర్ణ మాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేశారు స్థాపన చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా అన్నదానం చేసినా కానీ ఎప్పుడు కూడా అన్నం తక్కువ పడదు ఆ తర్వాత ఇక్కడ రామప్రయాస్ మహారాజ్ ఒక ఆయుధలో ఉండేవారు ఆయన అక్కడ రిద్ది సిద్ధి ప్రాప్తం ఉండే ఆయన ఒక సిద్ధిలో ఉన్నప్పుడు సాక్షాత్గా నూనెతో వచ్చి చెప్పారట హరి హర ఈ రెండు ఉండాలని నువ్వు రామల స్థాపన చేయని చెప్పారట సరే అనుకుని పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఇక్కడ వచ్చి ఈ గు ఈ స్థలముని చూసి పంతొమ్మిది అరవైలో ఇక్కడ రామాలయం స్థాపన చేశాడు ఈ యొక్క వి ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వరని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళ ఏదైనా దోషము ఏదైనా నక్షత్ర దోషము శాంతి ఏమున్నా కానీ ఇక్కడ తొలగిపోయి ఒక చరిత్ర ఉంది అలాగే ఇక్కడ నవనాథ సిద్దేశ్వర్ ప్రతిరోజు ప్రొద్దున ఫోర్ ఐదు నాలుగు గంటల నుండి అభిషేకం అవుతుంది నాలుగు నుంచి ఆరు గంటల దాకా అభిషేకం అవుతుంది ఆ తర్వాత భక్తుల ద్వారా అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత పది ప భక్తులు స్వయంగా అభిషేకం చేయొచ్చా చేయొచ్చు ప్రతిరోజు పదిన్నర వరకు టైం ఉంటుంది ఆ టైంలో స్వయంగా భక్తులు కూడా అభిషేకం చేయగ చేస్తారు ప్రతి సోమవారం దాదాపు పదిన్నర వరకు వేల మంది ఇక్కడ దర్శనం చేసుకొని ఆవిష్కం చేసుకుంటారు అన్న పూజ ఆ తర్వాత పన్నెండు గంటలకి మంగళహారతి అవుతుంది ఆ తర్వాత పన్నెండు గంటలకి ప్రతి సోమవారం పల్లెకి సేవ జరుగుతుంది ఆ తర్వాత పన్నెండున్నర నుంచి మన స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రతి సోమవారం అన్నదానం నిర్వహిస్తున్నారు కాబట్టి పన్నెండున్నర నుంచి మూడున్నర మూడున్నర నుండి నాలుగు గంటల వరకు అన్నదానము ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్యే రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ ఆ రోడ్డు మార్గం లేకుండే ఆ రోడ్ మార్గం జ చేసినప్పటి నుంచి చాలా భక్తుగా రావడం జరిగింది ఇప్పుడు దాదాపు రోజు ఒక వే నుంచి ప పదిహేను వందల మంది వస్తారు ఆ తర్వాత ప్రతి సోమవారం దాదాపు నాలుగు వేల నుంచి పదివేల దాకా మంది వస్తూ ఉంటారు ఆ తర్వాత ప్రతి మహాశివరాత్రి రామనవమి తర్వాత గిరి ప్రదక్షిణ పూర్ణిమ గురు గురువు పూర్ణిమ ఆ తర్వాత ఉగాది ఇవన్నీ ప్రోగ్రాంకి చాలామంది వస్తూ ఈ నవనాథ సిద్ధేశ్వరాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్